కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాలువల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేసింది ప్రభుత్వం. ఇందుకోసం భూసేకరణ సర్వే జరుగుతోంది. చాలా గ్రామాల్లో ఇప్పటికే అధికారులు సర్వే చేశారు. మరోవైపు కాలువ పనులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికోసం సేకరించే భూముల్లో తమకున్న కొద్దిపాటి భూమి కూడా కోల్పోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. ఎకరం అరెకరం ఉన్న రైతులు సర్వస్వం కోల్పోతున్నామని బాధపడుతున్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామం. ఇక్కడ రైతులు గతంలో పారిశ్రామికాభివృద్ది పేరిట భూమిని కోల్పోయారు. మిగిలిన కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. హైదరాబాద్కు దగ్గరలో ఉండే ప్రాంతం కావడంతో అక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. భూమిని కాపాడుకుంటూ అదే ఆస్తిగా భావిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ భూములు కొండపోచమ్మ సాగర్ కాలువల కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. అధికారులు నేతలను కలిసి కాలువ రూటు మార్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. తాము భూములు కోల్పోతే వ్యవసాయం చేసుకోలేక రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఒక విలేజ్ యొక్క విస్తీర్ణం 1300 ఎకరాలు. అందులో దాదాపు 600 ఎకరాలు అప్పుడు ఏపీఐసిసి తీసేసుకుంది అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో. తర్వాత మిగిలింది కొద్దిగా కుంటలు శీకము, తర్వాత గ్రామకంఠం జాగం 200 ఎకరాలు పోయింది. కేవలం ఇంకా మిగిలింది 500 ఎకరాలు. అయితే 500 ఎకరాలు 200 ఎకరాలు ఇంతకుముందే గతంలో వాళ్ళ ఒక ఆర్థికంగా బాగాలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, 200 ఎకరాలు అమ్ముకురు. కేవలం మిగిలింది 300 ఎకరాలు. ఆ 300 ఎకరాల్లో ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ లోపల 190 ఎకరాలు మా గ్రామంతో వెళ్ళిపోతుంది. దానివల్ల దాదాపు 250 మంది రైతులు నిరాశ్రయులు అయిపోతారు. ఇప్పుడు ఇండస్ట్రీలు అన్నారు, బయట వేరే వేరే కంపెనీలు ఎవరో వచ్చి బయట వాళ్ళు మా ఒరిస్సా అస్సాం బీహార్ మధ్యప్రదేశ్లో వచ్చి కంపెనీలలో వర్క్ చేస్తారు. మేము ఇక్కడికి వెళ్ళి కండ్ల కొయ్యకు కొనైపులు చాలా దూర దూర కంపెనీలలో పోయి వర్క్ చేసుకుని జీవనోపాధి చేసుకుని ఇక్కడ ఉండదు. వరి పంటకు గాలి పంటకోయో మొక్కజొన్న ఏదో వండించుకుంటే 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం. అక్కడ ఆ ఉన్న ఒక భూమి పోతే మేము బతుకు తెరవలేదు సార్. మాకు ఇక జీవన ఉపాధి లేదు. ఇక్కడ ఈ ఊర్లో కూడా బతుకు తిరిగా మాకు ఏమీ ఉండదు. ఇక దీంట్లో ఇక ఉన్న భూమి మొత్తం 300 రోజులది పోతుంది, 300 రోజులది పోతుంది. దాని గురించి మాకు ఎక్కడ ఆధారం లేదు. మళ్ళీ ఆయన మేము ఇంతకుముందే 800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అని తీసుకున్నారు. అందులో దాన్ని చూసుకొని పట్టభూములు కొన్ని అమ్ముకున్నాం. పట్టభూములు అమ్ముకొని అప్పులు కట్టుకున్నాం. అది పోయింది. ఇది జరగత కాపాడుకుంటే ఇప్పుడు ఇది కూడా కాలు వద్దంటు. నాకు ఉన్నది 2 ఎకరాల భూమి. నేను 7 బోర్లు వేసుకున్నా, ఒక్కొక్క బోర్కు 1 లక్ష రూపాయలు అయినాయి. అట్లనే దాంతోనే నేను బాగుపడుతున్నా. కానీ ఇప్పుడు ఆ మొత్తానికి పోతుంది. మా బతుకుదేరు ఏమవుతుందో ఏమో అర్థమైతే లేదు. ముప్పిరెడ్డిపల్లి గ్రామం భౌగోళిక విస్తీర్ణం 1308 ఎకరాల్లో ఉండగా ఇందులో చెరువు, కుంటల శిఖం, శ్మశానం, గ్రామఖండం కలిపి 190 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 2006లో సర్వే నెంబర్లు 342లో 104 ఎకరాలు, 354లో 350 ఎకరాల భూమిలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో పరిశ్రమలు నిర్మించారు. మిగతా 500 ఎకరాల్లో దాదాపు 250 మంది రైతులకు ఒక్కో కుటుంబానికి 1 నుంచి 3 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఇందులో కూడా దాదాపు 200 ఎకరాలను కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మిస్తున్నారు. ఉన్న ఈ కొద్ది భూమి కూడా కోల్పోతే తాము ఎట్లా బతకాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాలువ నిర్మాణాలు గ్రామం మధ్య నుంచి పోతుండటంతో తాము ఉండే ఇల్లు కూడా పోతాయని, తామంతా రోడ్డున పడాల్సి వస్తోందని రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే కాలువ నిర్మాణం రూటు మార్చి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. 2 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 2 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు మాకు పోయిందంటే 4 అన్నదమ్ములకు మంచిగా 1 ఎకరా ల్యాండ్ ఉంటుంది. ఆ 1 ఎకరా ల్యాండ్ ఇప్పుడు మాకు కాలువకు పోయిందంటే మాకు అడక తింటానికి గిట మాకు వీలుండదు సార్. ఎందుకంటే మేము అప్పుడు చదువుకోలేదు. ఎందుకు చదువుకోలేదు అంటే మాకు అప్పుడు బడులు, మాకు అవగాహనలు, డబ్బులు లేకుండే, వీలు లేకుండే బర్రం కాసుకుంటా, పాలు వెండుకుంటా, పాలు అమ్ముకుంటా మేము అట్లా బతికినాము. ఇప్పుడు మాకు ఈ ల్యాండ్లు పోయినాయి అంటే మాకు ఆధారం ఏముంటుంది సార్? అదేం లేదు సార్, నేను ఒక 35 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఈ ఊరికి వచ్చాను. ఒక 3 గుంటలు కొనుక్కున్నాను. నాకు ఈ 3 గుంటలు పోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు. అదే 5 లాక్స్ ఇస్తారు ల్యాండ్ ఉన్నవాళ్ళు. కానీ ఆ 5 లాక్స్ వస్తుందో నేను ఒక ఇల్లు 1 రూమ్ 2 రూమ్లు వేసుకొని జీవనం ఎలా ఇద్దాం అనుకున్నాను సార్. ఈ ఉన్న 3 గుంటలు కనుక పోయింది అనుకోండి, నాకు వేరే ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం 35 ఇయర్స్ నుంచి నేను కిరాయికే ఉంటున్నాను. కాలువకు మా భూమి అంతా పోతుంది. మా బతుకు తెరుపులు ఎట్లా మరి? మాకు ఆధారమే భూతాలి మీద అంటుంది. మాకున్నది మంచికి 2 ఎకరాల భూమి ఉంది, ఉన్నది మొత్తం పోతుంది. మేము 5 గురు అన్నదమ్ములు 5 గురు అందరిది పోతుంది. మా పిల్లలకు మాకు ఎట్లా? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ పనులు వేగంగా సాగుతున్నాయి. మెదక్ జిల్లాలో 2021లోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి.
కాళేశ్వరం మల్లన్న సాగర్ కాలువలు సిద్దిపేట జిల్లాలో, కొండపోచమ్మ కాలువలు మెదక్ సంగారెడ్డి జిల్లాలో తవ్వుతున్నారు. మెదక్ జిల్లాలో అత్యధిక శాతం నర్సాపూర్ నియోజకవర్గం నుంచే వెళ్తున్నాయి. ఈ ప్రాంతంలోనే నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా పిల్లుట్ల రైతులు ఆందోళన బాటపట్టారు. కాళేశ్వరం కోసం చేస్తున్న కాలువలు వెడల్పు 11 మీటర్లు, లోతు 15 మీటర్లకు పైగా ఉండే అవకాశముందని అంటున్నారు అధికారులు. మెదక్ జిల్లాలో తూప్రాన్తో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, నర్సాపూర్ మండలాల మీదుగా కాళేశ్వరం కాలువ వెళ్తోంది. ఈ పనులను జిల్లాలో 18వ ప్యాకేజీలో భాగంగా చేపట్టారు. ఈ ప్యాకేజీ కింద తూప్రాన్ దగ్గరలోని గుండ్రెడ్డిపల్లిలో కాళేశ్వరం కాలువ ప్రారంభమై శివంపేట మండలం కొంతాన్పల్లి, దంతాన్పల్లి మీదుగా వెల్దుర్తి, కౌడిపల్లి, నర్సాపూర్ మండలాలను కలుపుతూ సంగారెడ్డి జిల్లా హత్నూరకు చేరుతుంది. 18వ ప్యాకేజీలో మొత్తం 36 కిలోమీటర్ల మేర కాలువ తీయాల్సి ఉండగా అందులో 3.5 కిలోమీటర్ల దాకా సొరంగంలా, మిగతా ప్రాంతమంతా ఓపెన్ కెనాల్గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఇచ్చే నష్టపరిహారానికి మేము 25-30 కిలోమీటర్ల దూరం పోయినా కానీ మాకు ఒక అద్దెకర భూమి కూడా రాదు. మాకు అది విషయం సార్. ఈ కాలువను వేరే రూట్ నుంచి డైవర్ట్ చేసి రైతులను సేఫ్ చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం సార్. చేసుకునే భూమి వెళ్ళిపోతుంది. 80 ఎకరాలు పిల్లుట కాడ మంచిగా పంట చెరక భూమి అంటే పంటలు పండేది 200 ఎకరాలు ఉంటుంది. అంటే 80 ఎకరాలు వెళ్ళిపోతే మిగతా ఓన్లీ మిగిలే భూమి ఆ భూమి కోసం కాలువ ఎందుకు? అయినా కాలువకు అడ్డం చెప్పట్లేదు. 30 ఎకరాలకే వెళ్ళిపోయే ఉంది. ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది. భూములకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ అధ్యక్ర అక్కడో అధ్యక్ర మిగిలిపోతుంది. ఎవరికైనా ఈ అధ్యక్రకి వెళ్ళి ఆ అధ్యక్ర పోవాలంటే అలాగే ఈత కొట్టుకుంటూ పోవాలి. ఎట్లా పోతారు? నీకు దండం పెడతా నాది ఇది కాపాడుని గాలది కూడా కాపు లేనల్లని కాపాడుర్రి. మీరు ఏ తావుకెళ్ళి అన్నది ఇయ్యరు. ఇట్లా ఒక లైను తీయరు కానీ ఇండ్లు వాడగొట్టకర్రు బిడ్డ. వాళ్ళకు కూడా కష్టమాగా ఒడ్లోళ్ళు కట్టుకురాగో. బాధపడి ఆయనకు టెన్షన్కు రోగం వచ్చింది. నాకు కొడుకు వచ్చినట్టే వచ్చింది. ఎవరైనా మనుషులే పేదలను కాపాడుకుంటా మీరు కాలువ తీయ్యండ్రి. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోరు కొడుక. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి నుంచి చిప్పల్దుర్తి దాకా సొరంగ మార్గం వేస్తారు. 18వ ప్యాకేజీలో కాళేశ్వరం కాలువ కోసం 758 కోట్లు కేటాయించారు. ఇందుకు 1325 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు 782 ఎకరాలు సేకరించారు. భూమి సేకరించిన ప్రాంతంలో సంబంధిత రైతులకు పరిహారం కూడా చెల్లించి పనులు ప్రారంభించారు. తాజాగా శంకరంపేట కాలువ కోసం భూములు అందించిన మడూరు గ్రామానికి చెందిన 94 మంది రైతులకు 26 ఎకరాలకు 1.94 కోట్ల చెక్కులు అందించారు. వెల్దుర్తి మండలం హస్తాల్పూర్, వెల్దుర్తి, యశంతరావుపేట, మంగళపర్తి గ్రామాలు, కౌడిపల్లి మండలంలో వెంకట్రావుపేట్, నర్సాపూర్ మండలంలో తుజాల్పూర్, కాజీపేట్, రెడ్డిపల్లి, మంతూర్, చిన్న చింతకుంట గ్రామాల్లో భూసేకరణ జరిగింది. వివిధ కారణాలతో తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి, తూప్రాన్, వట్టూర్, జనార్దన్పల్లి గ్రామాలతో పాటు శివంపేట మండలం కొంతాన్పల్లి, దంతాన్పల్లి గ్రామాల్లో భూసేకరణ జరగలేదు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ కాలువ భూసేకరణ కోసం సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో సభ నిర్వహించారు. గ్రామంలో కాలువ కింద 120 ఎకరాల 21 గుంటల భూమి పోతుందని సంబంధిత భూ యజమానులు తమ పాసుబుక్లను సవరించుకోవాలని అధికారులు తెలిపారు. రైతులు మాత్రం కాలువకు భూములు ఇచ్చేది లేదని నిరసన చేపడుతున్నారు. సొరంగ మార్గం ద్వారా కాలువ తీసుకువెళ్లాలని, లేదంటే భూమికి భూమి ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి తాము ఒప్పుకోబోమని గొడవకు దిగుతున్నారు. అటు తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో మల్లన్నసాగర్ కింద భూమి కోల్పోయిన రైతులు తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి భూమి తీసుకుంటే ఇది కూడా ప్రాజెక్టు కింద పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా భూమి పోతే తాము ఎట్లా బతకాలని, ప్రాణాలు పోయినా కూడా భూమి ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. కాలువ నిర్మాణానికి భూసేకరణపై రైతులు భగ్గుమంటున్నారు. 1 ఎకరా కూడా ఇవ్వబోమంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ కాలువలు సొరంగాల కోసమని తమ గ్రామాల్లో 100 ఎకరాలను సేకరించారని వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలోని గ్రామాల్లో రైతులు చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఇటువైపు రావడానికే జంకుతున్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో ఇప్పటికే ఆందోళనలు జరుగుతుండగా, తాజాగా సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో కూడా ఆందోళన బాటపట్టారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సిద్దిపేట జిల్లా నుంచి మెదక్ జిల్లా ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా చాలా చోట్ల తమ భూముల్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమి కాలువల్లో పోతే ఇచ్చే నష్టపరిహారం కూడా ఎందుకు సరిపోదని, ప్రధానంగా ఈ గ్రామాలన్నీ కూడా హైదరాబాద్కు ఆనుకొని హైదరాబాద్ సమీపంలో ఉండడంతో ఈ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ ఒకవేళ భూమి కోల్పోతే తాము మరెక్కడ కొనుక్కోలేమంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 న్యూస్, ముప్పిరెడ్డిపల్లి నుండి.